ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రామగుండం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోరుకంటి చంద్రతో మనం ఎన్నికల ప్రచారం దానికి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా జరుగుతుంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి పార్టీ. 65,000 మంది సభ్యత్వంతో 15,000 కీలక సర్వసభ్య సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ క్రియాశీలకమైనటువంటి సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు 15,000 మంది, 65,000 మంది సాధారణ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కార్యవర్గం ఉన్నటువంటి వాళ్ళు సుమారు 2,000 మంది వరకు ఉంటారు. అట్లాగే రామగుండం నియోజకవర్గంలో బుద్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు సుమారు 50,000 ఇండ్లు ఈ రామగుండం నియోజకవర్గంలో లబ్ధిదారులుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నటువంటి ఇండ్లు మాత్రం ఉంటాయి. ఇక్కడ రామగుండం నియోజకవర్గం ఉద్యమాలకు ఒక పురిటిగడ్డగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని చీదరించుకున్నటువంటి రోజులు ఒకనాడు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక దౌర్జన్యాలకు గుండాలకు నిలయంగా మార్చినటువంటిది. గోదారికర్ అంటేనే గుండాలు రౌడీలు ఎక్కువ ఉంటారు కదా అనేటువంటి నానుడి ఉండేది. అది పోవడానికి ఇన్ని దశాబ్దాలు పట్టింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ గుండాయిజం రౌడీయిజం పెరుగుతుంది అనేటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ అంటే అన్ని సంస్థలను అమ్మేటువంటి పార్టీ, ఇక్కడ సింగరేణి సంస్థను అమ్మడానికి కూడా చూస్తుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించి ఇక్కడ ఎవరు కూడా విశ్వసించరు. ఆ పార్టీని ఎట్టి పరిస్థితిలో ఆ పార్టీలకు మినిమం వారికి ఆదరణ కూడా ఉండదు. ఇక్కడ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అనేది సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీ స్కీములు తీసుకొచ్చింది. ఇది ఏమైనా లబ్ధి చేకూరుస్తుందా? మీ ఓటమికి ఏమన్నా ఇబ్బంది కలిగించే అంశం ఏమన్నా? వాస్తవంగా మేము ఆల్రెడీ ఈ యొక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు అమలు చేయలేకపోయారు, మళ్ళీ అధికారం ఇస్తా అంటే అమలు చేస్తామని అంటున్నారు. ఆల్రెడీ అమలు చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కేసీఆర్ గారి మాట మీద ప్రజలకు ఒక గొప్ప గౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే డోకాబాజీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని అంటే ప్రజలను ఇబ్బందులు పాలు చేసేటువంటి పార్టీ, పేదలను పట్టించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టినా, వాళ్ళు ఎన్ని అది చేసినా కూడా వాళ్ళకు ఈ యొక్క ఎన్నికలలో వాళ్ళకు ఆదరణ ఉండదు. వాళ్ళను ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశం కూడా ఉండదు. దాంట్లో డిపాజిట్లు కూడా రావడం ఆ పార్టీకి ఇక్కడ కష్టమే. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే అమలు చేస్తుందో సంక్షేమ పథకాలు, అంటే గృహ లక్ష్మి ఇండ్లు కానీ రైతు బంధు కానీ ఈ కార్యక్రమాలు అవుతున్నాయో, పూర్తి స్థాయిలో అందలేదు అనేటటువంటిది ఒకటి. ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఇంత మటుకు ఎక్కడ పంచలేదు అనేటువంటి ఇది కూడా నడుస్తుంది. ఏ పథకమైనా కూడా ఒక్కసారి అందరికీ అందడం అనేది సాధ్యం కాదు, ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వాన్ని కానీ. ఇదేందుకు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు పెట్టేవాళ్ళు, ఎంతమందికి ఇచ్చేవాళ్ళు? ఆ ఇచ్చేటువంటి దాంట్లలో ఎన్ని బ్యాంక్ గ్యారంటీలు తీసుకునేటువంటి వాళ్ళు, ఇలా ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా దళిత బంధు పథకం 10 లక్షలు ఇస్తున్నారు. ఇలా కొంతమందికి ఇవ్వచ్చు కాక మళ్ళీ ఇంకో కొంతమందికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంతమంది ఇట్లా. గృహలక్ష్మి పథకాన్ని ఇంతకుముందు ఇందిరామ్మ ఇంట్లో ఎంత ఇచ్చేది? 35,000 రూపాయలు, 75,000 రూపాయలు ఇచ్చేది. ఇలా గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక ప్రభుత్వం ఆ పథకం కంటిన్యూస్గా ఉంటుంది. ఆ పథకం ద్వారా ప్రజలకు ఒకరొక్కరికి మెల్లమెల్లగా లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో విలక్షణమైన తీర్పు ఇవ్వడం అనేది ప్రజలకు ఆనవాయితీగా వస్తుంది. మీకు ఈసారి, మీరు పోయినసారి సింహం గుర్తు మీద గెలిచారు,
ఈసారి అదే పరిస్థితి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పార్టీ. నేను ఉద్యమ నాయకునిగా పార్టీలో చురుకైనటువంటి నాయకునిగా పనిచేసినాడు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. గెలిచిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతారనేటువంటి ఒక నమ్మకం కొద్దే కార్యకర్తలు నాయకులు అనేక మంది నాకు పోయినసారి సపోర్ట్ చేసినారు. 2014లో పోటీ చేసిన నేను ఇండిపెండెంట్గా కూడా చాలామంది కార్యకర్తలు నాకు పనిచేయడం వల్లనే మాకిద్దరికి స్వల్ప తేడాతో బీఆర్ఎస్ పార్టీకి నాకు పోటీ జరిగింది. ఈసారి కూడా ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అఖండమైనటువంటి మెజార్టీతో, ఎందుకంటే ఉద్యమకాలం నుంచి 2001 నుండి పార్టీతో పార్టీ నాయకత్వంతో పేగుబంధం ఉన్నటువంటి వాడిని నేనే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటర్స్ కానీ నా పర్సనల్ ఓటర్లు కానీ తప్పకుండా ఈసారి నాకే ఈ యొక్క ఎన్నికలలో సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రజలు ఇస్తారనేటువంటి విశ్వాసం ఉన్నది. చివరిగా నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పదలుచుకునే ఏమన్నా ఉందా? రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి, మీరు విఘ్నులు ప్రతి సందర్భంలో కూడా ప్రతి కార్యాచరణలో కూడా ఉద్యమ కార్యాచరణలో కూడా నాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో నన్ను ఈ స్థాయి దాకా తీసుకొచ్చినటువంటి వాళ్ళు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు సంజీవిని ఇచ్చి నన్ను బ్రతికించి ఈ రాజకీయాలలో మీకు సేవ చేసేటువంటి విధంగా చేసినటువంటి వాళ్ళు, ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని కేసీఆర్ గారు కల్పించినారు. ఈరోజు ఇంకా గొప్పగా ఇప్పుడు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనము నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేసేటువంటి గొప్ప అవకాశం ఉన్నది. మీకు సేవ చేసేటువంటి గొప్ప అవకాశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ఈరోజు నాకు మీ యొక్క నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినారు. మీకు అనేక విధాలుగా ఇప్పటికి సేవ చేసినాం, ఇంకా రాబోయే కాలంలో కూడా చేయాలనేటువంటి తపన ఆలోచనతో ఉన్నాను. మీ యొక్క కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి వానిగా మీకు ఇళ్ళవేళలా అందుబాటులో ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నా కుటుంబమే మీరని అనుకుంటున్నారు. ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులని అనుకుంటున్నాను. నాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజా జీవితంలో ప్రతి క్షణం కూడా మీకోసమే పనిచేద్దామనే తపన కొద్దున్నాను. గౌరవ మంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కేసీఆర్ భరోసాను మేనిఫెస్టోలో 2023ని ప్రకటించిన సందర్భంలో కూడా మీకందరూ కూడా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా సన్న బియ్యం మీద ప్రతి ఒక్క కుటుంబానికి తిల్లకాడున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి 4 కిలోల 6 కిలోల బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఇస్తానని ప్రకటించడం జరిగింది. జనవరి నుంచి వెళ్ళి కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి పేరిట అర్హులైనటువంటి మహిళలకు మహిళా వృత్తి పేరిట 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. దీన్ని కూడా ఖచ్చితంగా ఈ ప్రాంత మహిళలకు ఒక గొప్ప వరంగా మీరందరూ కూడా భావించుకోవాలి. అదేవిధంగా గ్యాస్ ధరను 1230 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను రేపు రాబోయే కాలంలో జనవరి నుండి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇస్తానని చెప్పడం కానీ, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా రైతు బీమా ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నారో ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ బీమా ఇంటింటికి బీమా పేరిట 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను ప్రకటించినటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆసరా పెన్షన్లు అదేవిధంగా 5000 రూపాయలు ప్రకటిస్తున్నట్టు, దివ్యాంగులకు 6000 రూపాయలు, అదేవిధంగా గృహలక్ష్మి పేరిట ఇండ్లు మంజూరు, ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన యొక్క భరోసాను కల్పించున్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేద్దాం. తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో కేసీఆర్ గారిని గెలిపించి ఈ రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములం అవుదాం. రేపు నవంబర్ 30వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాలని సకల జనులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది చందర్ గారి మనోగతం. మరోనాటితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు.
ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సాధారణ ప్రజలకు కొన్నంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజా నాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజా నాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే ఎస్పో టీవీ న్యూస్ తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.